హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే వేడుకుంటున్నాను. సో ఇంకా ఇప్పుడైతే టైం వచ్చేసి 6 అయితే అయ్యిందండి. ఈవినింగ్ రొటీన్ బ్లాగ్, ఈవినింగ్ కుకింగ్ బ్లాగ్ అయితే తీద్దామని చెప్పేసి చిన్న వీడియో అయితే తీసానండి, మినీ వీడియో. ఇంకా బయట అయితే వర్షం పడుతుంది. సో అంటే చికెన్ కర్రీ చేసేసి వెజ్ పలావకిన్ చేద్దామా లేకపోతే వెజిటేబుల్ కర్రీ చేద్దామా అనేసి అనుకుంటే, ఇంకా బయట ఎలాగో వర్షం పడుతుంది కదా అని చెప్పేసి పిల్లలు అయితే చికెన్ కర్రీ చేసేసి వెజ్ పలావ్ అయితే అడిగారండి. సో ఇంకా వాళ్ళ కోరిక మేరకు చికెన్ కర్రీ చేసేసి వెజ్ పలావ్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయితే చేసేసుకుంటున్నాను వంట అయితే. ఇక్కడ మార్కెట్కి వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చేసారు. ఇంకా చికెన్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని నేనైతే సాల్ట్ వాటర్లో క్రిస్టల్ సాల్ట్లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే మనకి చికెన్ పీస్ అనేది మెత్తగా చక్కగా కుక్ అవుతుందండి. ఇది నేనైతే సాల్ట్ వాటర్లో హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత నేనైతే బాగా శుభ్రంగా కడిగేసి ఇందులో పసుపు నిమ్మకాయ పెరుగు వేసుకొని కడుక్కుంటే మనకి చికెన్ అనేది వాసన అయితే రాదు. ఇప్పుడైతే నేను అవి ఏం చేయలేదండి. కొంచెం కిచెన్లోకి వెలిగే వెంటిలేషన్ అనేది వెలుగనేది తక్కువ. సో చూస్తున్నారు కదా చీకటి చీకటిగా ఉంది. చికెన్ అయితే ఇలా శుభ్రంగా కడిగేసానండి. పసుపు సారీ కళ్ళుప్పు వేసేసి బాగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి మనకి అలా నానబెట్టడం వల్ల కూడా మనకి వాటర్ వేయకుండానే చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ మనకు చికెన్ పీస్ అనేది సాల్ట్ వేయగానే మనకి ముక్క అనేది మెత్తపడుతుందండి. ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అయినట్లయితే తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎప్పుడూ కూడా మనం చికెన్ కర్రీ చేసినా, చికెన్ పులావ్ చేసినా, చికెన్ దమ్ బిర్యానీ చేసినా చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ కళ్ళుప్పేసి మనం నీళ్ళల్లో నానబెట్టుకోవటం వల్ల చికెన్ అనేది మంచిగా కుక్ అవుతుంది. చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. నేనైతే రెగ్యులర్గా ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా ఇలాగే చేస్తానండి. చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నీళ్ళల్లో నానబెట్టేసుకుంటాను. దానివల్ల నాకు కర్రీ కూడా తొందరగా అయిపోతుంది. అలాగే లేదనుకుంటే అలా నానబెట్టిన తర్వాత మనం మసాలా అంతా వేసేసి ఒక అలా నానబెట్టడం ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే, చికెన్ ఒక 10 మినిట్స్ కళ్ళుప్పులో నానబెట్టేసిన తర్వాత మసాలా మొత్తం చికెన్కి కావాల్సిన మసాలా పెరుగు, మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆయిల్ అవన్నీ, కారం, పసుపు ఇవన్నీ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసి డైరెక్ట్గా మనం కర్రీ కూడా చేసుకోవచ్చు. అలాగే చేసుకోవచ్చు, ఇలాగ చేసుకోవచ్చు అండి. ఎలా చేసినా చికెన్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కదా. ఎలా చేసినా పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు చికెన్ కర్రీ అనేసరికి. అదే ఈ వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఏ అరటికాయో, సో ఏ బీరకాయో, అనుబకాయో, దోసకాయో వండుతానంటే యాడ్ చేస్తారు. ఇంకా వెదర్ కూల్గా ఉంది కదా అని చెప్పేసి ఇంకా చికెన్ కర్రీని, చికెన్ వెజ్ పలావ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాము. ఇంకా వెజ్ పలావ్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఏమీ లేదండి, ఒక ఆలు, ఒక టమాటో, ఒక క్యారెట్, కొంచెం పుదీనా, కొంచెం కుదిరితే పచ్చి బఠానీ వేసుకోవచ్చు. ఇప్పుడు అంటే అనుకోకుండా చేసిన రెసిపీస్ కదా, సో సడన్గా చేసిన రెసిపీస్ కాబట్టి అన్నీ మనకి అందుబాటులో ఉండవు కదా. కొన్ని ఉన్న వాటితోటి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మాత్రమే ఈ వెజ్ పలావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా మళ్ళీ ఇంకా ఈవినింగ్ 6 అయిపోయింది కదా, పిల్లలు బయట కూడా కొంచెం వర్షం వచ్చేటట్లు ఉంది, వర్షం పడుతుంది కదా. బయటకు వెళ్ళి మళ్ళీ ఇంకా కొన్ని బిర్యానీకి కావాల్సిన సరుకులు తెమ్మన్నా తీసుకురారు కాబట్టి ఇంకా ఇంట్లో ఉన్న ఈ రైస్ తోటి, నార్మల్ రైస్ తోటి వెజ్ పలావ్ అనేది కూడా ప్రిపేర్ చేస్తున్నాము. సో అంటే బాస్మతి రైస్తోనే చేయాలి అని రూల్ లేదు కదండి. ఇది నార్మల్ రైస్తో కూడా మనం వెజ్ పలావ్ ప్రిపేర్ చేసిన చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో పిల్లల లంచ్ బాక్స్లో కూడా మనకి ఇలా వెజ్ పలావ్ చేసి పెడితే చాలా ఇష్టంగా కూడా తింటారు. మార్నింగ్ మనకి ఇప్పుడు ఇంకా స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి కదా, హడావిడిగా ఒక్కోసారి కర్రీ చేసి రైస్ పెట్టేటప్పటికి టైం అయితే సరిపోదు. ఒక్కోసారి అయితే ఇలా వెజ్ పలావ్ కింద చేసేసి లంచ్ బాక్స్లోకి రైతా చేసేసి పెట్టేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పలావ్ చేసినప్పుడు రైతా చేసినా, ఏదైనా కర్రీ చేసినా బాగానే ఉంటుంది. సో అలా కాకుండా వెజ్ పలావ్ ఉట్టుగా పెట్టేసినా పిల్లలకి ఇష్టంగా తింటారండి. ఇదండి నైట్ వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలని షూట్ చేశాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంక నాకు వంట అయితే అయిపోయింది.